దేవుని స్తోత్రం. దేవుని అందు ప్రేమైన బిడ్డలారా, మీ అందరికీ యేసునామ పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి ఈ అవకాశం ప్రత్యేకంగా కల్పించినటువంటి దేవుని టీవీ ఛానల్ వారికి దేవుని పేరు మీద కృతజ్ఞతలతో కూడినటువంటి వందనాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే దీవెన టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఇది ఒక గొప్ప ప్రయోగం అనే చెప్పాలి. ఎందుకంటే మరి వారు పల్లెటూళ్ళలో సేవ చేస్తున్నటువంటి దైవజనులని అనేక మందికి పరిచయం చేయడానికి వాళ్ళు పెట్టినటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. మరి వారు కూడా గ్రామాల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు వారి యొక్క వర్తమానాలు అనేక మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో అందులో మొదటగా వారు ఆలోచించింది. ఈ రోజున సువార్త కుడికలకి మరి ఎక్కువగా ఖర్చు అవటమే కాకుండా కొన్ని అనేకమైన అవాంతరాలు కలగటం వల్ల వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక మందికి ఒకేసారి సువార్తను ప్రకటించబడటానికి మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని బట్టి వారికి కృతజ్ఞతలు. పైగా దేవుని పేరు మీద వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. వారు క్యాప్షన్ ఇచ్చారు, జీసస్ బ్లెస్సింగ్స్ అని, యేసుక్రీస్తు యొక్క దీవెనలు అని. వారికి అలాగే ఈ ఛానల్కి దీవెనలు ప్రత్యేకంగా నిలబడి ఉండి అందరికీ దైవజనులకు సహకారిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వాక్యం ధ్యానం చేద్దాం. దేవుడు యేసుప్రభువారు ఈ భూలోకంలో జన్మించిన తర్వాత ఆయన కుటుంబ జీవితంలో నుంచి, అనగా తల్లిదండ్రులతో కలిసి జీవించినటువంటి జీవితంలో నుంచి బయటికి వచ్చి 3.5 సంవత్సరాలు సువార్త చేస్తూ అనేక గ్రామాలు సంచరిస్తూ తిరుగుచు అనేక మంది దగ్గరికి వెళుతున్నటువంటి పరిస్థితులు మనకు అలా మరి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మనకు కనపడుతున్నాయి. వాటిని మనం చదువుతూ ధ్యానం చేస్తూ కూడా ఉంటూ ఉంటాం. అయితే చాలామంది అనుకుంటున్నట్లుగా యేసుప్రభువారు దేవుడైతే కొంతమంది ఆలోచనలలో ఆయన ఒక చోట నిలబడి ఉండొచ్చు కదా అని కొంతమంది ఆలోచన చేశారు. ఆలోచిస్తూ ఆ రోజులు అడిగిన వారు కూడా ఉన్నారు, నువ్వు నిజంగా ప్రవక్తవైతే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవునివే అయితే, మరి నువ్వు చెప్పుకుంటున్నావు కాబట్టి ఒక చోట ఉండొచ్చు కదా అనే అర్ధాంతరంతో కూడినటువంటి మాటలు కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనే విషయాలలో ఆయన గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రత్యేక కొంతమందిని దర్శించినప్పుడు జరిగిన సంగతుల గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మార్కు రాసిన సువార్త 6:56 ప్రకారం, గ్రామములలోనూ పట్టణములలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఒకచోట స్థిరమైన వ్యక్తిగా ఉండకుండా అనేకమైన ప్రాంతాలలో, అనేకమైనటువంటి పల్లెటూళ్ళలో కానీ, మరి గృహాలు దర్శించడంలో కానీ అనేకమైన సంగతులు జరగడానికి గల కారణం ఏంటంటే ఈ ఇలాంటి వారి కోసమే. గుడ్డివారు ఉన్నారు, నడవలేని వారు ఉన్నారు, రోగులై మంచాల మీద పడిపోయి ఉన్నవారు, వారు దేవుని దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నటువంటి ఒక నడవలేని వ్యక్తిని తీసుకుని వెళ్ళాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కొంత ప్రయాసతో కూడినటువంటి పరిస్థితి. కానీ దేవుడు మనుషుల దగ్గరికి వెళ్ళటం అనేది ఈ యొక్క యేసు ప్రభువుని బట్టి మాత్రమే తెలియజేయబడుతుంది. ఆయన, నేను దేవుణ్ణి కదా, నేను దేవుని యొక్క కుమారత్వం కలిగినటువంటి శక్తి కలిగిన వాడిని కదా, ప్రజలే నా యొద్దకు రావాలని ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అనుకోలేదు. అలా ఎక్కడ కూడా ఆయన ప్రవర్తించిన సందర్భాలు కూడా లేవు. ఆయన 3.5 సంవత్సరాలు ప్రత్యేకంగా దేవుని కోసం, సువార్త కోసం, దేవుని మాటను ప్రకటించడం కోసం, దేవుని యొక్క భవిష్యత్ ఆలోచన ఏంటి అని ప్రజలకు తెలియజేయడం కోసం ఆయనే ప్రయాసపడి అన్ని చోట్లకు వెళుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం చదివితే జనాలు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారా అంటే ఆయన రూపాన్ని చూడటానికి రావట్లేదు. ఆయన ఏ రంగు కలిగిన వ్యక్తో, లేకపోతే ఆయన ఎలాంటి వస్త్రాలు ధరించాడు, ఆయన యొక్క మరి లాలినంత కలిగినట్టు ఆ రూపం, అందమైనటువంటి ఆ రూపాన్ని ధరించి చూద్దామని రాలేదు. కానీ రోగాలు పోతాయి, మాకు స్వస్థత కలుగుతుంది అని యేసు ప్రభువుని దగ్గరికి జనాలు వస్తూ ఉండేవారు. ఈ రోజున జనాలు రావటం అంటే చాలామంది ఆశ్చర్యకర చాలా విషయాలు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది
ఒక ముఖ్యమైన హోదా కలిగిన పరిస్థితులు వాటికి. కానీ యేసు ప్రభు దగ్గర ఆ స్థితి ఆయన ఎక్కడ చూపించినట్లేదు. ఆయన ప్రజలే నా దగ్గరికి రావాలని కోరుకోలేదు. ఆయనే ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆలోచనని ప్రజలకు చెప్పిన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు వారు. చూడండి, ఇంకా చూద్దాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో జనాలు ఎందుకై ఆయన మీద గుంపులు గుంపులుగా ఉంటున్నారంటే, ఆయన వేసుకున్న వస్త్రధారణను బట్టి ఇంకో విషయాన్ని బట్టి ఆయన్ని చూడాలని కాదు. కానీ చూద్దాం, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని ప్రయత్నం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారండి, ఎందుకని ప్రయత్నం చేస్తున్నారంటే ఆయనలో నుంచి ప్రభావము బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తుంది. యేసయ్యలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళటం వల్ల అందరికీ స్వస్థత కలుగుతున్నాయే కానీ మరి ఏది ఏది కాదని ప్రభు పేరు మీద మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజున యేసు ప్రభు దగ్గర ముట్టుకోవడానికి ఆయనలో ఉన్న పవర్, ఆయనలో ఉన్న ఆ శక్తి, ఆ విధానం ఏంటంటే యేసు ప్రభువుని ముట్టుకుంటే మాకు స్వస్థతలు కలుగుతాయి. ముట్టుకోగానే స్వస్థతలు అలా కలుగుతున్నాయి. ఆయనలో ఒక ప్రభావం ఉంది. ఆ ప్రభావం ఏం చేస్తుందంటే అనేక మంది దగ్గరికి వెళ్ళటం వల్ల మరి స్వస్థతలు కలగబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క ప్రభావం ఎలాంటిదే అంటే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 4 నుంచి 5 వచ్చిన కొన్ని వచనాలు చూద్దాం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రభావం ఎలాంటిదంటే వెలుగు లాంటిది. ఆయన ఇంకా చూడండి, జీవంలో ఉన్నటువంటి గొప్ప శక్తిని కూడా చెప్తున్నాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని జీవం మనుషులకు ఎలాంటిది అంటే వెలుగు లాంటిది. దేవుని యొక్క జీవం, ఆ వ్యక్తి ఎప్పుడైతే జీవం కలిగిన పరిస్థితులు తెలుసుకుంటాడో అతను ఏం చేస్తాడు, వెలుగులో నడుస్తున్నాడని అర్థము. చూడండి, కళ్ళు లేని వాడికి ఈ లోకం ఏమి కనపడదు. వాడికి రాత్రి అయినా పగలైనా ఒకటే. వాడు నడుస్తున్నప్పుడు ఎవరైనా సహాయం తీసుకోవాలి, లేదా తనకు అనుభవం ఉంటే దాని పరిస్థితులు బట్టి జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే తనకు జీవితం చీకటితనంతో కూడినటువంటి. కానీ మనుషులకు వెలుగు రావాలి అంటే ఆయన జీవం ఉంటేనే మనుషులకు వెలుగు వస్తుంది. నిజమైనటువంటి వెలుగు ఉండే అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని ఏం చేస్తున్నాయి, వెలిగిస్తుంది. ఈ వెలుగు కొంతమందిని బైబిల్లో దర్శించబడింది. ఈ వెలుగు దర్శించబడిన తర్వాత కొంతమంది ఏమయ్యారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఈరోజు లేఖన భాగాల్లో నుంచి కొన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం. చూద్దాం, చూడండి. ప్రియమైన దేవుని బిడ్లారా, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 25 నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకు. ఇక్కడ ఒక ఆమె ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీ పరిస్థితి ఏంటయ్యా అంటే, చూడండి, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి ఈమె వైద్యుల చేత కూడా నెమ్మది నల్లనదని నివారణ పొందలేక ఏం జరిగిందంటే విరక్తి చెందిపోయి ఆమెకున్న రోగాన్ని ఎవరు కూడా తగ్గించలేకపోయారు. చూడండి, ఆమె వైద్యుల చేత ఎంతో తిప్పలు పడిందంట. చూడండి, వైద్యుల చేత తిప్పలు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోగాన్ని కనుగొనడం కోసం ఒక్కొక్క వైద్యుడు ఆయన స్పెషలిస్ట్ అవడం కోసం మనుషుల మీద ఎంతో ప్రయోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకంలో నానుడి కూడా ఉంది, చంపితేనే కానీ వైద్యుడు అవడంట. ఏమండి, కానీ ఈమె పరిస్థితి చూడండి, ఎంతో వ్యయం చేసుకుంది. అక్కడ డాక్టర్ గారు, అక్కడ వైద్యుడు, అక్కడ బాగుంటారని ఆమె యొక్క ధనాన్నంతా వ్యయపరుచుకుంచుకుంది. ఇక చూద్దాం ఇంకా ఏమని ఉందంటే, ఆమె జీవితంలో ఇంకా ఆశ లేదు. అయిపోయింది ఇంకా నా జీవితం. ఆమె శుభకార్యాలు పిలిచేవాళ్ళు లేరు. ఆమెకున్న పరిస్థితిని బట్టి ఇల్లు దాటి బయటకు వచ్చేది లేదు. ఆమెను ఎవరైనా ఎదురుపడితే ఆ రోజుల్లో ముఖం చూడడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. పలానా పరిస్థితిలో ఉన్నారంట అని చెప్పి అంతా చాలా విధాలుగా ఆమెని మరి మానసికంగా కూడా ఆ రోజుల్లో ఎన్నో మాటలన్నీ ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈమె యేసు గురించి వినింది. యేసు ప్రభు దగ్గరికి వెళితే నాకు నెమ్మది కలుగుతుంది, స్వస్థత వస్తుంది అని యేసు గురించి వినింది. యేసు యందు విశ్వాసం ఉంచింది. ఆయన దగ్గరికి వెళ్ళి చాలామందికి విశ్వాసం వస్తుంది, కానీ ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఆకలి తీరాలంటే అన్నం వండుకోవడమే కాదండి, తినటం కూడా ఉండాలి. తింటేనే అది ఆకలి తీరేది. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచింది. ఆమె జీవితంలో యేసు ప్రభు గురించి విన్నది.
తర్వాత ఆయన వెళ్ళిపోయి ఏం చేసిందంటే, ఆ జనం గుంపులలో ఏం జరిగిందండి, ఆమె వెళ్ళి వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది, వెంటనే ఆమెకు రక్తధార. ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. అక్కడ యేసుప్రభువారు నన్ను ముట్టుకున్నది ఎవరు అని అడిగారు. చాలామంది యేసుప్రభు మీద ఆ గుంపులు ఉన్నవాళ్ళు యేసుప్రభుని ముట్టుకుంటున్నారు, ఎలా ఉన్నాడు అని ముట్టుకునే వాళ్ళు ఉన్నారు, రాక రాక వచ్చాడు మనిషిని ముట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాలుగా శిష్యులను బట్టి అంత పరిస్థితులను బట్టి ఆయనను ముట్టుకుంటున్నారు. కానీ ఈమె వెళ్ళి ముట్టుకోగానే ఆమెకి వెంటనే నివారణ దొరకగానే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఆలోచన చేద్దాం. ఆమెకి వెంటనే స్వస్థత కలిగింది. ఆయన ఏమంటున్నాడంటే, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ముట్టుకుంది. దేవుడికి తెలియదా? ఫలానా వారు ముట్టుకున్నారని చెప్పగలడు కదా. కానీ ఆయన అంతటా ఆయన ఏ విషయాన్ని బహిర్గతం చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభువులో డంబం లేదు. అందుకనే ఆయన నేనే చెప్పాలి, నేనే గొప్పతనాన్ని చూపించుకోవాలని ఎక్కడ కూడా ఆయన ఒక్క మాట కూడా ఒక మాట అన్నారు. నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు. వెంటనే ఆమె వణుకుచు బయటికి వచ్చింది. ఆయన, నేను దేవుని శక్తి కలిగిన వాడిని కదా అని ఆయన గొప్ప చేసుకోలేదు. అందరికీ తెలియాలని, అందరికీ విశ్వాసం ఉండాలని ఆయన ప్రశ్న వేశాడు. నాలో ప్రభావము బయటికి వెళ్ళింది, ఆమె తగిలిందని విశ్వాసం చేత ఆమెకు స్వస్థత వచ్చింది. ఆమె అయ్యా స్వస్థత వచ్చిందని ఆమె నేనే అని చెప్పి గడగడ వణుకుచు ఆ గుంపులో నుంచి వెనుకకు వచ్చి ఆయన సొక్కం. ఆమెకున్న విశ్వాసం చూడండి, యేసు ప్రభు చెంగు ముట్టుకుంటే చాలు నా బ్రతుకు మారిపోద్దని. జన ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలు ఇలాంటి రోజులలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరిని ముట్టుకోవడానికి కానీ లేకపోతే మరి ఎవరి దగ్గరికి రావడానికి కానీ ఇష్టపడరు. కానీ ఈమె ఆ పరిస్థితులన్నీ మరి అందరూ ఉన్న గుంపులో ఉండగా వెనక వెళ్ళి యేసు ప్రభు చెంగు ముట్టుకొని స్వస్థత పొంది, వెంటనే ప్రభావము ఆమె దర్శించి ఎవరి వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు కూడా ఒక మాట తెలియజేస్తున్నాను, యేసు ప్రభు యొక్క ప్రభావం మనుషులకు స్వస్థత కలగజేస్తుంది. జీవితం నిరాశ అయిపోయిన ఆమె బ్రతుకులు యేసు ప్రభు వారి ఆమెకు ఆశ కలిగించాడు. కొంతకాలం మీరు ప్రభావం, ఆయన ప్రభావం మనం దర్శించినప్పుడు మనలో నుంచి కొన్ని రోగాలు బయటికి వెళ్తాయి. యేసు ప్రభుని కలిగి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే దేవుని దగ్గర నుంచి మరి స్వస్థత పొందుకోవాలంటే అతనికి కావాల్సింది ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసం ఖచ్చితంగా కావాల్సి. ఈ విషయాన్ని మీకు కూడా ఎందుకు తెలియజేస్తున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభు మీకు ఛాలెంజ్ చేస్తారు, నిజంగా నీకు అంత ఉంటే నన్ను స్వస్థపరచు, నీ దేవుడికి అంత పవర్ ఉంటే అవన్నీ నువ్వు శోధించడానికి వచ్చినా గొప్పదనం కోసం ప్రశ్నలు వేసినా అవి ఏవి చెల్లుబాటు అవ్వు. ఒక తండ్రి బిడ్డకి బిడ్డ యొక్క ప్రవర్తన మెచ్చినప్పుడు తండ్రి ఏమి కావాలో ఆ బిడ్డకి అన్నీ సమకూరుస్తాడు, అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సృష్టికర్త, అదే ఆయన ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు విశ్వాసం, మనం విశ్వాసం ద్వారా దేవుని ఏది అడిగినా తప్పకుండా చేస్తాడు. ఎందుకని అవన్నీ జరిగినాయి కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది, వాటిని లిఖించబడినాయి. ఇలా జరగకపోతే ఆయన గొప్పతనం కోసమే అనుకుంటే ఇంత గ్రంథము, ఇంతమంది శిష్యులు, ఆయన పరిస్థితులు ఉన్నవారు, రకరకాల పరిస్థితులు ఉన్నవారు ఆయన గురించి ప్రత్యేకంగా ఈ గ్రంథమందు లిఖించేవారే కాదు. కాబట్టి చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 9:1-9 వచ్చి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చూద్దాం ఇతను ఎవరయ్యా అంటే, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఈ సౌలు అనే వ్యక్తి ఒక మంచి మతనిష్ట కలిగిన వ్యక్తి, ఒక మంచి మతనిష్ట కలిగినటువంటి ఇతను సమాజంలో యోధయా మతము తప్ప ఇక ఏ మతము కానీ ఏ మార్గం కానీ ఉండకూడదని ఒక కంకణం, ఒక తీర్మానం చేసిన వ్యక్తి. ఇతను ఎలాంటి వాడే అంటే మానసిక రుగ్మత కలిగిన వాడు, ఒక మత చాందస్తుడు అని కూడా అనవచ్చు. అలాంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క శిష్యులు వేరే చోట ఉన్నారని వారిని చంపడానికి చట్టపరమైనటువంటి ఒక విధానాన్ని కనుగొని వారి దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని పరిస్థితి ఎలా ఉందంటే కఠినమైన వాడు, మత పిచ్చిన పడినవాడు, యేసు ప్రభు శిష్యులు చంపితేనే ఆయన నిలబడినట్టని ఒక సవాల్ చేసిన వాడు. ఇంకా ఎలాంటి వాడంటే అపొస్తలుల కార్యములు 7:60 రాయబడి ఉన్నటువంటి చూడండి, అతడు మోకాళ్ళు నుండి ప్రభువా వారి మీద పాపం మోపుకోమని గొప్ప శబ్దంతో పలికాను, ఈ మాట పలికి నిద్రించాను, సౌలు అతని చావును సమ్మతించాను.
స్టెఫన్ని ఆరు దినమున వాళ్ళు ఏం చేశారంటే స్టెఫన్ని చంపడానికి గల కారణం ఒక పాపం చేస్తున్నాము. ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధానాలను యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడి నేను చెప్పినందుకు తట్టుకోలేక మాలో తప్పులు ఎత్తి చూపిస్తావనే కోపంతో రాళ్లతో రువి కొట్టి స్టెఫను చంపితే ఆ చావుని ఆయన చంపబడాలని తీర్మానం చేసిన వ్యక్తి ఎవరే అంటే సౌలు. ఒకవేళ దినమున బయలుదేరి వెళుతుండగా దేవునికి దొరికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు దొరికాడు. యేసు ప్రభు యొక్క వెలుగు ఆయన్ని దర్శించగానే అతనికి మారు మనసు వచ్చింది. అతనికి అప్పటిదాకా ఇదొక మతం, ఇదొక భ్రష్టత్వం, ఇదొక విధానము అని దాన్ని గెలవనివ్వకూడదని యేసు ప్రభు మీ బిడ్డల్ని యేసు ప్రభు యొక్క శిష్యులను చంపడానికి బయలుదేరిన వ్యక్తి యేసు ప్రభు మతం కాదు, ఒక మంచి మార్గము, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడని ఆయన గురించి చెప్పడానికి బయలుదేరి వెళ్ళాడు. తిని వారందరూ విభ్రాంతి పొంది యెరూషలేములో నీ నామమును బట్టి ప్రార్థన చేయవాని నాశనం చేసిన వాడు ఇతడు కాదా, వారిని బంధించి ప్రధాన యాజకులు ఎత్తుకొని పోవటం ఇక్కడ వారికి కూడా వచ్చిందని చెప్పుకొని మత నిష్కరిష్ఠులకు ఒక మంట వారి హృదయంలో కలవరాన్ని రేపిన వ్యక్తి ఎవరంటే చంపడానికి బయలుదేరినటువంటి ఒక మత ఛాందస్తం కలిగినటువంటి వ్యక్తి, మత మౌఢ్యం కలిగినటువంటి వ్యక్తి, యువత మతం తప్ప ఇంకే మతం బ్రతకకూడదు, ఉండకూడదు, ఆ యేసు ఎవరు అనే సంగతి తెలుసుదామని బయలుదేరినటువంటి ఈ సౌలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యేసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడిగా భూలోకానికి వచ్చిన ఆయన మతం కాదు, ఒక మంచి మార్గం అని, ఆయన మార్గంలోకి వెళితే ఎంతో గొప్ప మేలు కలుగుతుందని చెప్పిన వ్యక్తి. కొరింథీయులకు రాసిన పత్రిక 13:1 మనుషుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును గణగణలాడించు తాళమునయ్యుందును. ఏం చెబుతున్నాడండి? ఒక దుర్మార్గమైన వ్యక్తి, హృదయంలో కఠినం కలిగిన వ్యక్తి, మనుషులను చంపడానికి కత్తిని ఉపయోగించిన వ్యక్తి, చట్టపరంగా చంపాలని చట్టం, రోమా చట్టం, మరి యూదుల దగ్గర ప్రత్యేకమైనటువంటి ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తెచ్చుకుని అధికారంతో చంపుదామని వెళ్ళిన వ్యక్తి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట అండి? మనుషుల జీవితాలతో భాషలతో మాట్లాడుతున్నాను, దేవదూతల భాషలతో నేను మాట్లాడినాను, ప్రేమ లేనివాడనైతే మురోగడు కంచులు గణగణ లాడిజ తాళమునయ్యుందును. చూడండి 13వచనంలో ఉంది ఇంకా మాట, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైంది ప్రేమయే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ మూడు ముఖ్యమైనవి. కానీ వీటిలో ప్రేమ మనుషులను చంపిన వ్యక్తి, ఏమండి, మనుషులను చంపిన వ్యక్తికి ప్రేమ యొక్క విలువ తెలిసిందండి. ప్రేమిస్తున్నాడు, ప్రేమ గురించి చెప్తున్నాడు. ఎవరో తెలుసా ఈ వ్యక్తి? మతపిచ్చి కలిగిన వ్యక్తి. యేసు ప్రభు మతం కాదు, ఒక మంచి మార్గం, దేవుని పరిచర్య నిమిత్తం త్యాగమూర్తిగా మారిపోయిన వ్యక్తి పౌలు గారు, సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావాలంటే మానసిక కాఠిన్యంతో, మానసిక రుగ్మతతో, మానసిక మౌఢ్యంతో కఠినాత్మకుడిగా మారిపోయినటువంటి ఈ వ్యక్తి యేసు ప్రభు ప్రభావము తగలగానే, యేసు ప్రభు యొక్క ప్రభావము ఆయన యొద్దకు రాగానే ఆయన జీవితం మార్చబడింది. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ఆయన గొప్పవాడని సెలవిస్తాడు. ఏ వ్యక్తినైతే ఏ యేసుక్రీస్తుని తక్కువ చేసి నమ్ముకోకూడదని ఆయన శిష్యులను చంపడానికి సైతం బయలుదేరిన వ్యక్తి, చంపినటువంటి వ్యక్తి యేసు ప్రభు ఆయన దర్శించినప్పుడు, ఒక వ్యక్తి మారు మనసు రావాలన్న, ఒక వ్యక్తికి ఆశ కలగాలన్న, ఒక వ్యక్తి జీవితం పట్ల నిరాశపోయి దేవుని యందు మరి ఒక తన జీవితంలో తనకు ఆశ కలగాలి అన్న యేసు ప్రభుతోనే సాధ్యం. అనారోగ్యంతో నిండిపోయిన ఆమె జీవితంలోనైనా, మహా అహంకారంతో తెలియగలవాడనని, చాణిక్యం కలిగిన వాడనని, యుద్ధ నేర్పరవని ఆలోచించినటువంటి ఈ సౌలు పౌలుగా మారిన వ్యక్తి అయినా యేసు ప్రభు దర్శించగానే, యేసు ప్రభు యొక్క ప్రభావ వారిని తాకగానే వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం వచ్చింది, మార్చబడ్డ ఆయన ప్రభావము మార్చబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలను మనం గమనిస్తే, ఈ రెండు విషయాలు మనం చూస్తే
మరి ఆయన ప్రభావం ఎంత అని, దేవుని ప్రభావం ఎలాంటి వారిని అయినా మారుస్తుంది తెలవబడుతుంది. అయితే చివరిగా ఒక మాట చదువుకుందాం చూడండి, ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేయండి. రూతు గ్రంథం, దేవుడు ఉన్న ప్రాంతం, దేవుడు ఆశీర్వదించిన ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవుని బిడ్డల సహవాసం మధ్య ఉండవలసినటువంటి వారు వదిలేసి మోయాబు దేశానికి వెళ్ళారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దేవుని సహవాసాలను వదిలేసి వెళ్ళిపోయి కాపురం ఉండడానికే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు పరదేశులు కాబట్టి మళ్ళీ వస్తారనుకుంటే రాలా, అక్కడ ఉన్నటువంటి వారిని బిడ్డలకు వివాహం చేసుకుని స్థిరపడిపోయారు. దేవుని బిడ్డల మధ్య ఉంటే నీతిగా బ్రతకాలి, దేవుని బిడ్డల మధ్య ఉంటే త్యాగం చేయాలి, దేవుని బిడ్డల మధ్య ఉంటే దేవుని పని చేయడానికి అందరూ తల్లవాలి. ఈ బాధలు మనకెందుకు? కొంతకాలం మనం క్షేమంగా బ్రతుకుద్దామని, సంపాదించుకుందామని సంపాదన మీద వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ నయోమి కుటుంబం అక్కడికి వెళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తని కొడుకులను పోగొట్టుకొని విధవరాలు కలిగినటువంటి కుటుంబం ఏదంటే వారిదే నిలబడింది. చూడండి, దేవుడు వారిని దర్శించాడని, వారి ప్రాంతాలని చూశాడు అని వెంటనే వారు ఏం చేశారంటే అక్కడి నుంచి బయలుదేరి వెనక్కి వెళ్ళారు. ఈ మోయాబి దేశం శాపగ్రస్తమైంది. మరి లోతు కుమార్తె మూల పురుషుడిగా వచ్చినటువంటి మోయాబీలని రాయబడి ఆదికాండం 19:36-37 వచ్చినాల్లో లోతు పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి బిడ్డలు మోయాబి దేశస్తులు. ఆ శాపగ్రస్తమైన జనాంగం మధ్య నిలబడి వారు బాగుండగా లేదు, మేము బాగుపడితే ఎలా వచ్చింది అనుకుని చూసినటువంటి ఆ కుటుంబం ప్రేమంది అన్నీ కోల్పోయి అనాథ అయిపోయింది. ఆ కుటుంబం ఆదరించేవాళ్ళు ఓదార్చేవాళ్ళు ఎవ్వరూ లేక తిరిగి దేవుడు వారి దేశాన్ని దర్శించాడని వారు వినంగానే ప్రేమని దేవుని బిడ్డలారా వాళ్ళు వెనక్కి వెళ్ళారు, నా దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్పి. ఈరోజు నీ దేవుడు నిన్ను దర్శించాడని నువ్వు ఒకవేళ సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావమ్మా, ఉద్యోగరీత్యా వ్యాపారాల రీత్యా సహవాసంలో ఏదైనా మాట వచ్చి దేవుని బిడ్డల నుంచి దూరం అయిపోయావేమో, నువ్వు ఇప్పుడైనా దేవుడు దర్శించాడని నువ్వు రావాలని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. దేవుడు దర్శించేది తన కాలంలోనే తన బిడ్డల దగ్గర. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, దేవుడు దర్శించినప్పుడు కుటుంబాలే కానీ, దేవుడు దర్శించినప్పుడు ప్రజల జీవితాలు మార్చబడతాయని దీని ద్వారా తెలియజేయబడుతుంది. కాబట్టి దర్శించాడని ఆమె అక్కడ కూర్చోాలా, లేచింది, అయిపోయింది నా జీవితం అని తిరిగి తను మారుమనసు పొంది తన యొక్క స్వజనంలోకి వెళ్ళింది. ఆ స్వజనంలోకి వెళ్ళింది కాబట్టి నయోమి పేరు మళ్ళీ ప్రత్యేకంగా రాయబడింది, తీసివేయబడలేదు. యేసుప్రభు వంశావళిలో ఉంది. రూతు బోయాజు ద్వారా తిరిగి వారి వంశాన్ని అభివృద్ధి చేశారు. మంచిది, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధమైన దేవ, మా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మా పితృలైన అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవుడు, కుచాలిన దేవుడు, యెహోవాను పదిస్తమైన పాదముకు నామమునకు నా తండ్రి లెక్కలేని వందన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభా, ఇదిగో నా తండ్రి ఈ కార్యక్రమం ద్వారా నా ప్రభా మీ ప్రజలకు సువార్త ప్రకటించుడక నా తండ్రి మమ్మల్ని మీరు ఏర్పరచిన రీతిని బట్టి నీకు వందన స్తోత్రాలు నా ప్రభా. ముఖ్యంగా ఈ దీవిన ఛానల్ మీరు దీవించి నా ఆశీర్వదించడం నా ప్రభా. నా తండ్రి లోకమునకు నా తండ్రి అయా నీ సువార్త ప్రకటించుడకు నాకు నా తండ్రి అయా నా ప్రభ నువ్వంటే తెలియని వారికి నా ప్రభ అయా నా తండ్రి నీ బిడ్డలకు నా ప్రభ ఈ సువార్త ప్రకటించుడకు నా తండ్రి ఈ టీవీ ఛానల్ ద్వారా నా ప్రభ ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు నా తండ్రి వాళ్ళ హృదయాలు మీరు మార్చిడే నా ప్రభ వారిని వైపు తిప్పుకోవని ప్రార్థిస్తున్నా తండ్రి నీకు అందాలను ప్రభ. ఇదిగో నా తండ్రి నీ దాసుడు చెప్పిన వాక్యం రీతిని బట్టి నీకు అందాలను ప్రభ. నీ దాసుడు నోటి నుంచి మీరు మాట్లాడేందుకు నీకు అందాలను నా ప్రభ. అయ్యా నా తండ్రి మీరు రత్నస్రావగలిగిన స్త్రీలు నా ప్రభ, మీరు ఎలాగైతే నా ప్రభ పరిశుద్ధ పరిచయారు నా తండ్రి, తనకు స్వస్థను మీరు ఎలాగిచ్చారు నా ప్రభ, అలాగే నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునే నా ప్రభ, అలాంటి స్థితిలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునే నా తండ్రి, వారిని కూడా మీరు నా తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి నీకు అన్నాను ప్రభ. వారికి కూడా నా తండ్రి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నా తండ్రి. అలాగే నా ప్రభ అయా పౌల్ని నా తండ్రి అయా సౌల్ని పౌలుగా మార్చిన వారు నా ప్రభ, అట్లాగే నా తండ్రి సౌల్లో ఉన్న అట్లాగైతే ఉన్నారు నా ప్రభ, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ, ఆ మూర్ఖత నుంచి మీరు విడిపించి నా తండ్రి, వాళ్ళని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీ వాక్యం విని నా తండ్రి నీ వాక్యం వెంబడి నడిచి కృపను బిడ్డలకు మీరు దయచేయండి నా ప్రభ, నీ మాట చెప్పని బిడ్డలు మీరు నిలబెట్టండి నా తండ్రి. అయా పరిశుద్ధడానికి కొందరు స్తోత్రాలు నా ప్రభ, ముఖ్యంగా నా తండ్రి ఈ సువార్త మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభ. అయా నీ సేవకులుగా మమ్మల్ని మీరు ఏర్పరిచినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభ. అనేక మందిని మార్చుడకు నా తండ్రి అయా నా ప్రభ, మా నోటిని మీరు మార్చండి నా తండ్రి, ఇంకా నీ వాక్యం విరజలుడకు నా తండ్రి అయా, మా కనులు నా తండ్రి సజీవ లెక్కలు మీరు ఉంచమని ప్రార్థిస్తున్నా ప్రభ. అయా నీకు అందరు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన పాస్తున్నదో చేర్చుకోమని నజడనే శ్రీక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి.
ఉంటాం.